ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ నేను పేరు నర్సింహులో ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ వస్తుంది ఇప్పుడు ఎలక్షన్లో గవర్నమెంట్ పాలన ఎక్కువ అనుకుంటారా మారాలనుకుంటారా ఇది ఇదే పాలన ఉండాలనుకుంటారా గవర్నమెంట్ పాలన మాకైతే ఈ గవర్నమెంట్ ఏమి నష్టం లేదు ఇప్పుడు మీ కథత్వం 8 ఏళ్ళ సుమ్ చేస్తున్నాము ఈ 30-35 సంవత్సరాలే ఈ పరంపూర్ భూములకు ఏడవాడు సిద్దిపేటలో నాకు 2 ప్లాట్లు ఉన్నాయి ఆ 2 ప్లాట్లు అప్పుడు 10,000 పూట అమ్మేసినాయి అప్పుడు నేను కొన్నది ఎంత 50 రూపాయల గదం చెప్పిన కొని అదే రేటుకు నేను 100 గదాలు జాగా అమ్మేసి ఈరోజు పరంపూర్ కొనుక్కున్నాను అంటే అప్పుడు తెలియదు కొనుక్కొని ఇప్పటికీ 30-35 ఏళ్ళ కొన్ని దాన్ని చేయబట్టి అట్లా పోలే 100 మాటలు దరఖాస్తు ఇచ్చింది దేనికి ఇది మాకు పట్ట కావాలి ఇంత అంత వస్తే బతుకుతాం ఇంత అది మనకు ఎండిపోయిన సెన్లకి కానీ క్రాప్ లోన్ కానీ ఇటువంటి వస్తాయి అని వచ్చిన లాళ్ళ కాలం దరఖాస్తు ఇస్తున్నాం అటువంటి ఇంట్లో సవాళ్ళు చేస్తా వీళ్ళు చేస్తాను ఇంతవరకు దానికి ఏ దిక్కు లేదు సక్కు లేదు ఏది దానిలో చేయబట్టి ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల దాకా పెట్టుబడి అవుతున్నాయి ఆ పెట్టుబడి మందం సుత వస్తాడు అంటే దాదాపు మా ఊళ్ళే ఒక 100-400 అనుకునే దరఖాస్తులు అంటే మా దగ్గరికి సమస్య వచ్చుడే ఆలస్యం వచ్చిన తర్వాత స్పందించినట్టు వేరే ఎవరు స్పందించారని వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళు అనుకుంటే మందమే కానీ 100 మందేమో చేసుడు అయితే లేదు ఇట్లా వాళ్ళే 30 ఏళ్ళ చూస్తున్నాం ఒక్కసారి 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం కాదు ఇప్పుడు కేసీఆర్ అయినా చేస్తాడని చూస్తున్నాం కానీ కేసీఆర్ చూస్తే ఎన్నో మాటలు ఇచ్చినాం మొన్న చూస్తే మేము దరఖాస్తు ఇచ్చినాం ఏది మన పట్ట చేస్తాడని చూస్తే అది ఆన్లైన్లో చేసినాం అవి ఇచ్చినాం అవి లేదు ఇవి లేదు ఇంతవరకు ఏది లేదు దానికి చూసి ఎవరు వచ్చినా ఇది చేస్తారు వాళ్ళు చేస్తారు అన్న కానీ చేసుడు ఏం లేదు వీడికి కేసీఆర్ ఏం చెప్పిండు 4 మాట చెప్పిండు మేము చేస్తాం ఇప్పుడు చేస్తాం ఇప్పుడు పంపిస్తాం అప్పుడు చేస్తాం మీకు జాగ్రత్త దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తాం మేము వచ్చి అక్కడక్కడ పరిష్కారం చేసేస్తాం అని చెప్పిండు దానికి ఇంతవరకు ఏది లేదు ఆడికి పోయి ధరణిలో చూస్తే నీ పేరు ఉన్నది నా పేరు ఉన్నది ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఒకరి పేరు సక్కలేదు ఒకటి ఓ పేరుకి ఇస్తే ఓ పేరు అవుతుంది అక్కడ సక్క తిరిగి చూసిన వరకు మళ్ళీ అక్కడ ఏం లేదు ఎవడో చేసినాడు ఎవడో ఆయన ఎవడో చేసుకుంటున్నాడు సమస్యలు పోనీకే ధరణి తీసుకొచ్చిన సమస్యలు ఏం సమస్యతో ఏం సమస్యలు పోలేదు ఇంకా పెరిగిన తప్ప ఏం పోలే ఇంకా అది అట్లా మాకేంటంటే ప్రభుత్వం మాత్రమేనా సరి అవుతుంది అన్న శమిన్నాం అంతే ఈ ప్రభుత్వం చేత చెప్పుకుంటా చెప్పుకుంటా 8 నెలల వచ్చిండు ఇది 1 సంవత్సరం అయిపోయింది అనుకో మళ్ళీ ఎప్పట్లోనే ఉంటుంది చేద్దానికి గ్యారంటీ ఏముంది ఎలక్షన్ లోపల చేస్తాడని ఆశపడి చూస్తున్నాం కానీ ఆ లోపడితే ఏం లేదు దానికి ఇంతవరకు నేను సిద్దిపేటలో ఒక 10 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు రిక్షా దొరికినా 2 రూపాయల 2 రూపాయలు బట్టి రిక్షా బస్ స్టాండ్ మార్కెట్ నుంచి బస్ స్టాండ్ వరకు 2 రూపాయలతోటి రిక్షా సంబంధించి లగేజ్ చేసి ఆ పైసలు పెట్టి ఇలా జాగ్గా ఉంది అప్పుడు ఆ కాలంలో నేను ఇప్పుడు 3,000 ఎకరం చెప్పిన కొన్నా ఇప్పుడు 30 ఏళ్ళ కింద అదే భూమి పట్ట అసలు భూమి వస్తుంది తెలియక ఆ పరం పొగ్గొన్నాం దానికి ఇప్పుడు 30 ఏళ్ళ సుమ్ చేసుకుంటా పోతున్నాం దానికి ఎలాంటి అభివృద్ధి పొందలేదు అంత తప్ప మేము చదువుకున్నాం కాకపోతే ఏం చెప్పు దాని తప్ప ఇంకేం పని చేస్తాం విడిచిపెట్టి ప్రతి సంవత్సరం చేసుడు కానీ ఒక దానికి వచ్చినప్పుడు అలా ఈ కలెక్టర్ ఆ కలెక్టర్ ఎంఆర్ఆకు పెట్టి ఒక దాదాపు ఒక 400 దరఖాస్తులు చేయొచ్చు ఇప్పటి కాదు రెండు కాదు మొత్తం మీద మరి ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే మీకు మంచి ఏ గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ వచ్చినా కానీ మాకు పనులు కావాలి ఇప్పుడు ఈ గవర్నమెంట్కి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే బాగాలేదు బాగాలేదు అస్సలు ఇట్లా బాగాలేదు అని ఇప్పుడు 9 ఏళ్ళ వస్తుంది 8 ఏళ్ళ సుమ్ చూస్తున్నాం ఇక చేస్తాడు అక్కడ చేస్తాడు ఇక చేస్తాడు ఇక నేను 1 సంవత్సరం అయిపోతుంది మళ్ళీ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు మాట్లాడుతాం ఇంత ఇంటే ఉంటుంది ఇంకేమున్నది కొత్త గవర్నమెంట్ ఏదో ఏ ప్రాబ్లం అయినా కొత్త గవర్నమెంట్ అయితే నన్ను వాళ్ళైనా భయంకరంగా చేస్తారు అన్న ప్రభుత్వ ఆలోచన తప్ప ఇంకొకటి మాకేం లేదు అట్లా మాకు ఇంతపాటు నీళ్ళు కాలువలే ఒక కాలు ఇంతవరకు కాలువలేదు మాకు మీలన్న వస్తే కాలు వస్తే ఇంత చెల్లు బౌలు వెళ్తాయి బత్తర నాశం విన్నాం అది లేదు ఇది లేదు ఇప్పుడు కేసీఆర్ అంటున్నాడు మా రైతు బంధు ఇస్తున్నారు రైతు బంధు ఎవరు ఇవ్వమన్నారు ఏ రైతు ఇవ్వమన్నాడు చెప్పు ఏ రైతు ఇవ్వమన్నాడు రైతుతోటి రైతు బంధుతో ఎవడు బాగుపడుతుడు భూస్వాములు బాగుపడుతుడు ఒక్కొక్కటి 1000 ఎకరాలు 500 ఎకరాలు వాళ్ళు బాగుపడుతుంది నువ్వు ఇచ్చే 5,000 అవి దునుకానే సరిపోతలేవు అది నీ ఈమని బతున్నాడు ఏమన్నాడు ఏ రైతు అని పోయాడు ఈమని కదా ఉచిత ఎరువులు ఇస్తాను ఏ ఎరువులు ఇస్తుండు చెప్పుడు మాత్రం కానీ ఇచ్చు లేదు ఇచ్చేసు లేదు అంటే ఎట్లా అంటే పంట పెట్టడానికి పెట్టుబడికి ఇంకొకరికి ఆశపడకుండా ఏమి ఇస్తున్నా ఆశపడి నువ్వు 5,000 ఇస్తున్నావు ఎకరానికి ఏమి ఇస్తున్నాయి ఆ దున్నకానికి మందులకు కావా ఇచ్చేది నువ్వు ఇస్తున్నావు సరే కరెక్ట్ ఇస్తున్నావు అది ఇచ్చడానికి నువ్వు వచ్చి చూసి ల్యాండ్ మీదకి వచ్చి ఎవరు చేస్తున్నారు ఏం కదా వాళ్ళకి ఇవ్వను అలానే బాగుపడతారు నువ్వు మొత్తం మీద 100 గల 500 ఎకరాలు 1000 ఎకరాల్లోనికి ఇవ్వబడితే వీడు అసలు ఇచ్చింది వారికి పెట్టు దున్కం సరిపోవాలి ఏం పట్టించుకుంటుండు ఇవన్నీ పట్టించుకుంటున్నావు నువ్వు ఏమి సబ్సిడీ ఎన్ని మంది చేసినావు ఇంతకుముందు ఏదో రకాలు ఇస్తారు సబ్సిడీ డ్రిప్ అంటే అవంటే ఇవంటే ఇస్తారు మొత్తం తీసిపారుతాయి అవి లేనే లేవా పనిముట్లు ఇస్తారు అవి ఇస్తున్నావు ఏమన్నా ఏదో లేకనే మొత్తం స్కీమ్ బంద్ చేసినావు రైతు బంధు ఇస్తున్నావు ఏం సరిపోతున్నాయి రైతు బంధు ఒక 5,000 పంటకు 10,000 ఇస్తున్నారు 1 సంవత్సరానికి
సంవత్సరానికి ఒక దున్కానికి కావు దున్కానికి నలభై యా టాపక్ లక్ష రూపాయలు అయితే పెట్టేవాడు. ఇప్పుడు పత్తి అంటే అదంటే ఇదంటే అది కాదు నేను వచ్చేది ఏమవుతుంది అదే దున్నక ఒకనికి 500 ఎకరాలు అది ఆ 1000 ఎకరాలను దున్తుండా ఒక దాని ఇంతవరకు గడ్డి పోస వీకింది తెలియ చేసింది తెలియ ఏం చేయాలి తీసుకుంటారు రైతు బాగా తీసుకుంటాడు ఏం లాభం అది ఎవరు బాగుపడుతుండాలా భూస్వామి బాగుపడుతుంది. మీరేమో దున్నట్లేదు అని అంటారు భూస్వాములు ఏమో దున్నట్లేదు అంటారు ఈ నా పాలకులు ఏమంటారు అంటే ఇక్కడ ఇక్కడ ఖాళీ జాగా కనబడట్లేదు అంత చూడండి ల్యాండ్ మీకు వచ్చి చూస్తే ఎవరు దున్తురు ఎవరు చేస్తారు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఊరికి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు మస్తు మంది ఉన్నారు వాళ్ళని తీసుకుపోయి సేన్లో పోయి ఇప్పుడు పలాన రైతుకి ఎంత భూమి ఉన్నది ఎంత ఖాళీ చేస్తుంది రైతుతోటి ఫోటో తీసుకో ఇప్పుడు పలాన నర్సింహులకు 5 ఎకరాలు ఉన్నది 2 ఎకరాలు ఆ 2 ఎకరాలు దున్తుడా పడా ఉందా పలాన రెడ్డికి యాదవ్ రెడ్డికి ఇప్పుడు 5 ఎకరాలు ఆ దున్తుడా కొట్టిగుందా ఆయన తోటి ఫోటో తీసుకున్నాను కదా అర్థమయ్యేది వ్యాన్న ఉండి తెలుస్తున్నాం కాలు జాగలేదు చెప్పుడు తప్ప ఏం లేదు అది కరెంట్ ఇస్తాను కదా ఏ అనుమానమే అది చెప్పుడు మందాం చెప్పుడు అంటున్నాడు పనులు కావాలి చెప్పుడు మత్తు చెప్తాం చెప్పడానికి ఏమన్నా ఇప్పుడున్న పథకాల గురించి మీరేమంటారు డబుల్ బెడ్రూమ్ కానీ ఏవి డబుల్ బెడ్రూమ్ కానీ ఏవి కానీ కాకపోతే ఇప్పుడు ల్యాండ్ ఉన్నది ల్యాండ్ ఓన్కి 5 లక్షలు ఇవ్వని వాడు ఇంక దానికి ఒక 15 లక్షలు కలుపుకొని కట్టుకుంటాడు నువ్వు ఇచ్చే పైసలు అసలు జాగా కావు 3 లక్షలు ఇస్తాను 3 లక్షలు ఏమవుతుంది బేస్మెంట్ కాదు మేస్తే కాదు ఇప్పుడు దళిత బంధు ఇస్తాను దళిత బంధుకి ఇస్తాను విజయక ఆయన దళిత బంధు ఎంత మందికి ఇస్తామని ఇస్తావు దళిత బంధు ఇస్తావు వ్యక్తి దళిత దళితుల కంటే వేరే కులాలు లేరా ఈయనుగా ఈయనులుగా మాపల్లి ఎన్నో ఉన్నాడు ఒక్కొక్కడు ఉన్నారు లేదా దాని అంతకంటే ఈయన దళిత బంధు ఇస్తున్నా అది ఇస్తున్నా అని చెప్పుకోండి కాదు ఈ ఉన్న సమస్యలు తీసే ప్రతి మండల్లో ప్రతి దానిలో 1000 ఎకరాలు దానికి ఉంటుంది అన్ని ఊళ్ళల్లో కలిసి ఇది ఈ భూముల విషయం ఒకటి చేసినాం అనుకో పెద్ద కొడుకు మొత్తం ఏదో గవర్నమెంట్ చేంజ్ కాదు చేంజ్ అయితే నన్ను అయితే తీసేస్తారు అని ఆశ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం నన్ను అయితే ప్రభుత్వం మాట్లాడిన పనులు అయితే